వ్యవసాయ బావి వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు యువకుడు బావిలో పడి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు స్కిల్ప్ ఫారం వద్ద చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తీరపత్తూరుకు చెందిన ముద్దుసేన్ అతని స్నేహితులతో కలిసి సిల్క్ ఫారం వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్ళాడు. అతని స్నేహితులు ఈత కొడుతుండగా ముద్దుసేన్కు ఈత రాకపోవడంతో అతను గట్టుపై నుండి సెల్ఫీ తీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. స్నేహితులు దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పాతాళ భైరవి సహాయంతో ముద్దుసేన్ను బయటకు తీసి మృతదేహానికి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫామ్ దగ్గర ఉండే బావిలో ఈత కొట్టడానికి వెళ్ళిపోయారు. ఇతనికి యాక్చువల్గా ఇతనికి ఈత రాదు తెలియదు. ఫ్రెండ్స్ ఈత కొడుతుంటే చూడడానికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అందరూ ఈత కొట్టి తర్వాత స్నానాలు చేసుకొని బయలుదేరిన టైంలో ఇతను బావి దగ్గర నిలబడి పైన సెల్ఫీ ఫోటో తీసుకుంటూ ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడడం జరిగింది. ఇమీడియట్గా ఉన్న స్నేహితులు అతను పోయి అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అక్కడ బావి లోతు దాదాపు 30-40 ఫీట్స్ లోతు ఉంది కాబట్టి అతను రక్షించలేకపోయారు. ఇమీడియట్గా మేము అక్కడ పోయి ఫైర్ వాళ్ళని పిలిపించాము. ఫైర్ పోలీసులకు వచ్చేసి పాతాల దాంతో తీసేసారు. అంత బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ దినచర్యలకి వెళ్తే ఇక్కడికి వచ్చారు. ఇతను తిరుపత్తూరు తమిళనాడు రాష్ట్రము. వాళ్ళ నాన్నమ్మ దినచర్యలన్నీ అయిపోయినాయి. 40 రోజుల పక్కన తెలుసుకున్నారు. సరదాగా పిల్లల స్నేహితులతో కలిసి వచ్చి ఇలా ప్రమాదవశాత్తు మరణించాడు. దీనిపై తన తండ్రి సాదిక్ వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు విషయం చేసినాము. దర్యాప్తు జరుగుతుంది.